ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతులకు పడి అటగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదే చెప్పండి సార్, చెప్పేది కరెక్ట్ గా మేము చేయాలి, నువ్వే చేయంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి, అది కూడా మళ్ళా అదేం పెద్ద విషయమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడాలని ఇస్తున్నాం, వింటున్నాం. ఏదైనా ఆలోచన ఉంటే మర్చుకుంటే దాన్ని సరిదిద్దుకుంటామని మేము పదే పదే అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. సంస్థ కాంట్రాక్ట్ ఇస్తే దాంట్ మీద దుమ్మెత్తి పోసి లేని అపోహలు. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఏ మైన్ హార్ట్ గురించి నువ్వు మాట్లాడినావో? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఆ సంస్థనే నిర్వహించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు, చిన్నజీవస్వామి గారు కలిసి రామానుజాచార్యులు యొక్క విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యుల స్టాచ్యూని కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరు ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మూసీ ప్రజలకు మేలు జరగవద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడొద్దు అన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తాడు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్న సాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులను పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమని అట్లా చేసినామా? ఎవరినైనా ఒక దెబ్బనని కొట్టామా మేము? సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. పదేళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీలో ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈరోజు మీరు మేము వెళ్తాం అంటున్నారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇండ్లు కిరాయి పైసలు నేను కట్టా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి, ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుకుంటాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కానీ ఆనే ఉండండి. 3 ఇండ్లు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం, 3 ఇండ్లకు బోర్డులు పెట్టారు, ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటీ రామారావు గారికి. 3 ఇండ్లు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, ఆడొక వీళ్ళని పెట్టండి, ఆ 3 ఇండ్లు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలని ఏర్పాటు చేయండి, రోజు భోజనం కూడా పంపించండి. రీహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుంది కదా, ఆ 3 ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము, అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటున్నారు కదా, మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా, ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూని ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మాయి నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా, గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. 3 నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, మూసీ పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి, ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా, నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, దుర్భరమైన జీవితం, వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరిని పిలిచి కూర్చోబెట్టారు, మాట్లాడున్నాయి. మా అధికారులను, అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది, తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే
మీరు అక్కడ ఉండండి, ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి, నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు. రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు, ఇంత అద్భుతమైన నందనవనంలో మేము ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం, ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండో, స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయండి. 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను, కూడా ఖండించను, తిరస్కరించను. పోలీసుల భార్యలు, పోలీసుల కుటుంబాలు కూడా రోడ్డుకెక్కి వాళ్ళు కూడా పోలీసుల చేతుల్ని దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. ఇంత గొప్పగా కాంగ్రెస్ పాలన నడుస్తున్నది. ఇక మా జోగు రామన్న ఇంత గట్టిగా మాట్లాడంగా నేను నా జీవితంలో చూడలే. మొదటిసారి ఓదిక్కేమో ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇంకోదిక్కేమో చార్సోఫీస్ గాడు అన్నాడు, బట్టెబాజ్ గాడు అన్నాడు, బద్మాష్ గాడు అని అడిగా. అనేహాల్సినవి అని మీదికెళ్ళేమో ముఖ్యమంత్రి గారని మధ్యలో ఒకసారి అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు రామన్న ఫోన్ చేసి నాకు ఏమన్నాడు అన్న, మరి రైతులేమో పెద్ద ఎత్తున వస్తున్నారు కానీ నీకోసం పోలీసులు కూడా వస్తున్నారట అన్నాడు. నా కోసం పోలీసులు ఎందుకు వస్తారని నేనేం చేసినా అన్న. ఏం లేదు, మొన్న ఉట్నూరులా నీ మీద కేసు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నీకేదో మరి కాగితం ఇస్తారో, నేను జైలు కేసుకపోతారో అన్నాడు. నేనేం చెప్పినా అంటే రామన్నకు, ఏం పర్వాలేదన్న, ఇబ్బంది ఏం లేదు, కానీ ఒకటి మాత్రం పక్క, జైలుకు పోవడానికి రెడీ కావాలంటే సంవత్సరమైనా రెండేళ్ళైనా జైల్లో ఉండని కూడా ప్రజల కోసం రైతుల కోసం రెడీ. దానిలో భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు, కానీ ఒకటి మాత్రం పక్క, ఒకటి మాత్రం పక్క, ఏంటిది, తప్పకుండా ప్రజలు మరలబడి కాంగ్రెస్ వాళ్ళని ఊర్లో ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, యాది పెట్టుకో అని చెప్పిన. అవో గట్లనే పడుతుంది అన్నాడు. గట్లనే పడుతుంది అంటే మరి ఎట్లనాలే, ఇక మా ఆడపిల్లలు ఉన్నారు, కళ్యాణ లక్ష్మి వస్తున్నది మీకు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా అన్నాడా, మరి తులం బంగారం ఇయ్యకపోయే, మరి మా ఆడపిల్లలు రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు లైన్ కట్టి ఈ 420 గాని మీద చీటింగ్ కేసు పెట్టమంటే పోలీసు వాళ్ళు పెట్టాలన్నా వద్దా గట్టిగా చప్పట్లతో చెప్పాలి మీరు. మా రైతన్నలు ఎవరినైతే మోసం చేసిండో, 10,000 కాదు నేను 15,000 ఇస్తా, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు అనేదైతే చెప్పిండో, మరి రైతులు లైన్ కట్టి 15,000 ఇయ్యనందుకు, రుణమాఫీ చేయనందుకు ఈ 420 దాని మీద చీటింగ్ కేసు పెడుతున్నా అని రాష్ట్రంలోని రైతులు మొత్తం లైన్ కడితే ఎవల మీద పెడతావు కేసు, మొత్తం మా తమ్ముళ్ళు 2,00,000 ఉద్యోగాలని చెప్పిండు రాహుల్ గాంధీ వచ్చి, మొదటి సంవత్సరంలో 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏడవైన నాయన అని ప్రభుత్వ ఉద్యోగాలు 2,00,000 నౌకరీ అని చెప్పి మా యువ తమ్ముళ్ళు మొత్తం లైన్ కట్టి చీటింగ్ కేసు పెడితే ఒక్కడన్న కాంగ్రెస్ వాడు మిగులుతాడా రాష్ట్రంలో, ఆలోచించమని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలను, పోలీస్ తమ్ములను కూడా నేను కోరుతున్నా, అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. మేం 10 ఏళ్ళు ఉన్నాం, ఎప్పుడు ఇట్లాంటి కిరాతక పనులు చేయలే. మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందర పడకుండ్రి. ఎవడో పైకి వెళ్ళి ఫోన్ చేయంగానే, పైకి వెళ్ళి మంత్రో కాంత్రో ఫోన్ చేయంగానే ఆగం కాకుండ్రి, న్యాయం ధర్మం ప్రకారం పోండ్రి. లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా, పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మా జోగురామన్నని కోరుతా ఉన్నా, పేర్లు రాసి పెట్టు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది, పక్కా చెప్తున్నాయి, మిత్తితో సహా ఇస్తాం. ఎవడైనా సరే, వారు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదు, వాడేం చక్రవర్తి కాదు, పెద్ద పెద్దలతో కొట్లాడినాం, చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం ఉద్యమంలో, వీడెంత చిట్టి నాయుడు గాడు, గిడ్డంత మనిషి వీడు పెద్ద ఎగురుతుంటే వాడిని చూసి మీ రాగమైతే, ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, మీ ఉద్యోగం చేయండి, పద్ధతి ప్రకారం చేయండి, మీకు కానూన్ ఉంటుంది, కాయిదా ఉంటుంది, దాని ప్రకారం చేయండి. అతికి పోయినరు అనుకో, తప్పకుండా మేము కూడా మా టైం వస్తుంది, వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను. నేను ఉత్తరనే చెప్తాను, నీ మాట బాధగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఇదే ఆదిలాబాద్ లో మొన్న హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2,000 ఇల్లు కూలగొట్టి తందుకుపోయినరు, పోతే కడుపుగాలిన పేదవాడు ఊకుంటాడా? నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్ట కాగితాలు ఉన్నాయి, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్, నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మీదికెళ్ళి, మరి ఆ ఇండ్లు కూలగొడతా అంటూ ఊకుంటాడా? ఒక ఆయన భూమన్ గంగన్న కదా, ఆయన పేరేం, బొలుగం గంగన్న, బొడిగం గంగన్న, బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది, 4 తిట్లు తిట్టిండు. ఇప్పుడు మా
జనార్దన్ అన్నట్టు మా భూమన్ అన్నట్టు మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది ఓ నాలుగు మాటలు మాట్లాడాడు ఇలుగుల కొడతా అంటే ఊకుంటాడు ఎవడన్నా మరి కూల కొడతా అంటే ఊకొక ఒక మాట అంటే గాయన మీద కేసు పెట్టిరు గాయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెడతారట నాకు తెలువక అడుగుతా ఎవరిని పెట్టాలో జైల్లో వంద రోజులు అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలని పెట్టానా లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా వంద రోజుల్లో ఆరు నూరైనా వంద రోజుల్లో అన్ని ఇస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైళ్ళలో వాళ్ళ మీద పెట్టాలి చీటింగ్ కేసులు అంతేగాని రైతుల మీద పెడతా గరీబ్ గాళ్ళ మీద పెడతా ఇష్టం వచ్చినట్టు మా మీద పెడతా వీళ్ళ మీద పెడతా అంటే ఊకున తందుకు ఎవరు సిద్ధంగా లేదు ఒక మాట మాత్రం పక్క మీకు పక్కనే ఉన్నది మహారాష్ట్ర నవంబర్లో ఎలక్షన్ ఉంది ఇక్కడ మీ అందరికీ మహారాష్ట్రలో చుట్టాలు ఉంటారు ఉన్నారా మీరు సగం మంది మరాఠీ మాట్లాడతారు మాట్లాడతారా మాలా మరాఠీ ఏతనై ఉన్నారా ఇక్కడ మహారాష్ట్రలో మీకు చుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు ఈ కాంగ్రెస్ లుచ్చగాళ్ళ సంగతి వాళ్ళకు మాత్రం చెప్పురు జరా అక్కడ కూడా మోసం జరుగుతుంది లేకపోతే అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చెప్పండి ఇక మేము మోసపోయినవరా నాయన వంద రోజుల్లో అన్ని చేస్తామన్నారు వంద రోజుల్లో మొదటి రోజు రుణమాఫీ వంద రోజుల్లోనే మొత్తం పదివేలు పదిహేను వేలు అవుతుంది కౌలు రైతులకు వస్తాయి పైసలు రైతు కూలీలకు వస్తాయి ఇదైతుంది అదైతుంది తులం బంగారం వస్తుంది ముసలోళ్ళకు రెండు వేలు నాలుగు వేలు అవుతుంది అన్ని కథలు చెప్పి ఓట్లు వేయించుకొని జోగు రామన్న లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం తప్పకుండా పక్కనే ఉండే మహారాష్ట్రలో ఉండే దోస్తులకు చెప్పండి ఈ కాంగ్రెస్ లుచ్చగల్ల కోట్లేస్తే మళ్ళా మోసం జరుగుతుందనే మాట గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఈ పోరాటం అనేది ఈ రోజున అయిపోయేది కాదు ఆరిపోయేది కాదు అక్షర క్రమంలో ముందున్నది ఆదిలాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముంగడున్నది ఆదిలాబాద్ బొరాజ్ చెక్ పోస్ట్ కాడ బొరాజ్ చెక్ పోస్ట్ కాడ నాకు యాదుకున్నది సడక్ బందు వంట వార్పు చేస్తే నేను వచ్చిన రోజు బొరాజ్ కు మా రామన్న గారు మనందరం కూడా ఇక్కడనే రోడ్ల మీద వండుకొని తిన్నాం తెలంగాణ ఉద్యమంలో